చెప్పినాగానే ధర్నా చేశాడని కార్యకర్తలు నాయకులు వ్యక్తం చేస్తున్నా. నాన్న దారి దుర్గం పుష్కర పుణ్యపేటువంటి ఎమ్మెల్యేలకు వ్యక్తం చేస్తున్నా, మనం దారి చేస్తే పోతుంది మీకు. ఇజ్ ఇట్ ఫేర్? ఇజ్ ఇట్ ద వే టు రన్ ద గవర్నమెంట్? ప్లీజ్ అని అర్థం చేసుకోండి. మీకు బాన్సలు అందరేనా? మీరు మెదడు పనిచేస్తలేవా? మీకు తెలియదా? మీకు తెలియదా ఏంటంటే కడు వచ్చింది పంటలు పండినట్టు అర్థం ఉంది కానీ అన్ని ఉండి కూడా పంట లేకుండా నాశనం చేసేది ముఖ్యమంత్రి. దిస్ ఇస్ ఫస్ట్ టైం. రైతులు ఒక్కొక్కసారి నీళ్లు ఒక్కసారి గుండెల మీద కొట్టుకుపోయి కాపాడుకుంటారు పంటలు, ట్యాంకర్తో కొట్టుకొని కాపాడుకుంటారు రైతులు, కిలోమీటర్ పడి పైప్ లైన్ వేసుకొని కాపాడుకుంటారు రైతులు. కానీ కళ్ళ ముందు బాగా నీళ్ళు ఉంది, కళ్ళ ముందు చెల్లెల నీళ్ళు ఉంది, నా డెవలప్మెంట్ చేయడం ఇప్పటికి మాత్రం పడే స్థాయి ఉంది. మేము ఇప్పుడు పోయి చూడండి, ఒక ఎకరం కూడా పంట వేయలేదు. వెంటనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బియ్యం కొంటా అని చెప్పి ఆర్ఎస్ కొంటానని ఇప్పటికే నేను చెప్పింది కాబట్టి మీరు పోల్చేవారు మరి కేంద్ర ప్రభుత్వం తీసేవారు ఇప్పుడే వీళ్ళ మీకు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేస్తారు, ఎంత పంట వస్తుంది, ఎట్లా కొంటమే తయారు ఇన్నోళ్ళ ముందే ఉంటారు. కానీ మీరు మీటింగ్ పెద్ద పోలే. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ నువ్వు అన్ని కేంద్ర ప్రభుత్వం అడిగి చేస్తున్నావా, కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్ చేస్తున్నావా, కేంద్ర ప్రభుత్వం చేస్తే చేస్తున్నావా, తెలంగాణ నుంచి మీ రైతులు కాదా, తెలంగాణ పేరు మీ ప్రజలు కాదా, మనం ఇస్తే మా పెన్షన్ వేరే వర్షం ఇవ్వకుండా ఇక్కడ గొప్ప. అందుకని ముఖ్యమంత్రి గారు తక్షణమే మామిడి కోపం చూసుకో, కానీ మా రైతుల జీవితాలతో చదవాలని మరచిన ఇప్పటికే మా రైతుల కలిగిన మట్టి కొట్టిన పంటలు పండి కూడా చేసినాం, వ్యవసాయ రంగాన్ని కుదే చేసినాం. రేపు 30 వర్షాలు పడితే కూడా మాకు తెలియదు, కలి వచ్చినప్పుడు వచ్చిన పండి బలితో బాగా వచ్చింది ఏమంటే. కాబట్టి ముఖ్యమంత్రిగా ఇవాళ వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, లేకపోతే నాకు చేతనైతే లేదు. తెలంగాణ ప్రధానికారికి క్షమపణ చెప్పి మీరు నాకు అధికారం ఇచ్చారు కానీ చేతనైతే లేదు. మేము తప్పుకుంటా చెప్పి తప్పుకోవాలి తప్ప మీరు ఘర్షణ సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఇవాళ దారుణం చేయించి అల్లకల్లం చేసేటువంటి అధికారం లేదు. ప్రజల ప్రాణాలని ప్రజలని కాపాడాల్సిన కనీస కర్తవ్యం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కర్తవ్యం ఏమి ఉంటుంది. నేను మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చేస్తున్నాను, మీరు చేసే పని ఇలా కరెంటు ఛార్జీలు పెంచడం పెంచి ఉంచాను కదా, బస్ ఛార్జీలు పెంచడం పెంచి ఉంచాను కదా, దత్తకాలంలో మీరు కరెంటు బంద్ చేస్తున్న కూడా వాస్తవం కదా, దత్తకాలంలో మిడిల్ కూడా కరెంటు లేదని చెప్పి డబ్బు ఛార్జీ చేస్తున్న కూడా వాస్తవం కదా, దత్త ఖాళీలలో చీకట్లో పంపుతున్న కూడా వాస్తవం కదా. ఎక్కడ అంటే నీవు పెంచిన బస్ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు పెంచిన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు దత్తకాలంలో కనిచేస్తున్న కరెంటు బయటికి రాకుండా, దాని మీద పేరు ఉద్యమాలు చేయకుండా నువ్వే ఉంటా దొంగే దొంగలే అన్నట్టుగా నువ్వే ఉంటా కేంద్ర ప్రభుత్వం మీద ఇంట్లో చేసుకుంటా పోతే ప్రజలకు అర్థమైంది కదా. చేత కాక చేవ లేక ఇట్లా చిన్నగా పనిచేస్తామని భావిస్తుంది కాబట్టి ఇది మంచి పథకం కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నట్టుగా తక్షణమే వడ్ల కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయాలని, లేదా మీకు చేవ లేకపోతే సత్తా లేకపోతే తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. చాలా హైటెక్ ముఖ్యమంత్రి గారు, అనుభవం ముఖ్యమంత్రి గారు, రాజదాచుకుంటే దెబ్బలు కుదనే చెప్పే ముఖ్యమంత్రి గారు, ఆయన పెద్ద ఇంద్రాంగం చేతుల్లో ముఖ్యమంత్రి గారు, ఇట్లాంటి సమస్య చిటికలో పరిశీలించే సత్తా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ ఉన్నాయని కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా. సమాచారం ఈ మొత్తం ఇస్తాం మార్గం అప్పుడు ఎప్పుడప్పుడు మాట్లాడి నేను ఎవరైనా వచ్చే కానీ ఈ పేపర్ కాదు ఇవన్నీ వార్చి నేను వారి గతంలో ఇట్లా చూసారని నేను మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడాలి తీయను లేదు, మీరు సరే తీస్తలేదు రాస్తలేదు అర్థం కాదు అది పెద్ద ఇష్యూ ఉంది.
54 లక్షల కుటుంబాల సమైనటువంటి అంశం, కోటి మంది పైనటువంటి అంశం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముడిపడిన అంశం, పల్లెల జీవన విధానానికి తత్వం పెట్టే అంశం, ఇంత పెద్ద అంశంలో మనం కూడా రాకపోతే తెలియాలి కదా. ఎవరైనా నిజమేందో తెలియాలి, ధర్మమేందో తెలియాలి, వాస్తవమే తెలియాలి కదా. ఇది కూడా వాళ్ళు ఆశీర్వదించింది వాస్తవ నమస్తే తెలంగాణ 2024 ఇది ఒక షీట్ కూడా ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ పంట కానీ పోయి బియ్యం చేస్తే ఎంత నష్టం వస్తుందో ఒక షీట్ ఇవ్వాలి. షీట్ కూడా వర్కౌట్ చేసింది మిల్లర్ వర్కౌట్ చేసి మేము కూడా వర్కౌట్ చేసింది. ఉందనే కదా ఇష్యూ. తన ప్రభుత్వ పరంగా మొత్తం విఫలమైన తర్వాత 24/7 కరెంట్ ఇవ్వలేకపోతుంది మీకు తెలుసు. అదే రిపోర్ట్ చేయండి, ఇలా నాణ్యమైన కరెంటు 24/7 ఇస్తాడు. మళ్ళీ అదే పొద్దు పొద్దుల కరెంట్ ఇస్తే అందరు కలిసి ఒకసారి మోటార్లు వేసుకుంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు తొలిపోతున్నాయి, ఇది బయటకు రావద్దు. నెంబర్ 2, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆ డిస్కౌంట్ అంతా కూడా దివాలు తీసాయి. కరెంట్ ఎవరు కొందాం కొందామంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ, అందుకనే కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెరిగినాయి. రైతులలో ఈ అవమానం వల్ల పంటలన్నీ కూడా పంటలు వేయక వేయక మొత్తం నీళ్ళు కళ్ళమ్మని ఉండి కూడా పంటలు వేయటం అల్లాడుతున్నారు. ఆ కోపం మీద బయట రాకుండా చేయాలి, ఇవన్నీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి, ప్రజల మూడు డైవర్ట్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఎగరవేయడం కోసం చేస్తున్నారు. మించగల ప్రయత్నమే ఇది తప్ప, ఏది డబ్బుల ఇష్యూ కాదు, ఈ వడ్ల ఇష్యూ కాదు, దీనికి సంబంధం లేదు. నేను ఒకసారి చూడండి, 6,000 నుంచి 7,000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తెలంగాణ ఇలా 17,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని తెచ్చుకుందని చెప్పి వాళ్ళే కలిపారు. చూడండి, దేశంలో ఏ రాష్ట్రం ప్రొడ్యూస్ చేసిన కరెంటును అతి తక్కువ కాలంలో ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. 24,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే కెపాసిటీ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ నేను చెప్పిన కాదు, వారు చెప్పిన మీరు వినేటప్పుడు ఇలా 17,000 మెగావాట్స్ పవర్ ఉత్పత్తి అని చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. ఇలా 17,000 మెగావాట్ల నిన్న పవర్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ చూసిన ఎంత వచ్చినా వారంటే 24/7 పవర్ సప్లై చేస్తాం చేస్తున్నాం కూడా. చూడండి, మీరు చూడండి ఒకసారి ఊళ్ళో నేను చెప్పేటన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు చెప్పుకున్న బాధలు తప్ప నా సొంత కవిత్వం కాదు. ఒక మాట చెప్పాలి, గుండెల వాళ్ళు గుండెలే ఉండాలి, పిల్లలు మాత్రం గొప్ప ఉండాలి అనే ఒక సామెత ఉంటుంది. పైసలు కేటాయించకుండా దవాఖాలు బాగుపడ్డా, నేను దాన్ని చేసిన మంచిగా చెప్తున్నాను. కేటాయింపులు 7,500 కోట్ల నుంచి నాకు తెలిసి 5,500 కోట్లు నేను మన లాస్ట్ ఇయర్ 7,500 కోట్ల నుంచి 5,500 కోట్లకు తగ్గింది, బడ్జెట్ పెరిగలేదు, తగ్గింది నాకు తెలిసి ఇప్పుడు కూడా లేదు. మందులు లేవు, ఏ దవాఖాల్లో మందులు లేవు, అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు సక్కగా లేవు, అందులో పనిచేసే స్టాఫ్ ప్యాటర్న్ రేషియో పేషెంట్ రేషియో ఉంటుంది కదా అది సక్కగా లేదు, హైజీనిక్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇలా ఒక్కరోజు అయిపోయింది కాదు, ఇట్లా నేను ఇట్లా చిటికలేస్తా చేస్తా అని చెప్పి అంటున్నాను రమ్మంటున్నారు, అది చిటికలెత్తాయి కాదు, తనకు తెలుసు డబ్బులు ఇస్తే అవుతుంది, డబ్బులు ఇస్తే మందులు అవుతాయి, డబ్బులు ఇస్తే ఎక్విప్మెంట్ అవుతుంది, డబ్బులు ఇస్తే వర్కర్స్ వస్తారు, డబ్బులు ఇస్తే చీకటి గృహాలు పోతాయి, డబ్బులు ఇస్తే వ్యక్తులు వస్తుంది, డబ్బులు ఇస్తే హెల్ప్ అవుతుంది, డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తాంటే ఇదే మాంత్రం కూడా ఇదేమా. వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్లు కాదు, వైఫల్యం సూపరింటెండెంట్ కాదు, తప్పు ఒకటి చేస్తాడు శిక్షణ అనుభవిస్తాడు, తప్పు చేస్తుంది కేసీఆర్ గారు డబ్బు లేకుండా, తప్పు చేస్తుంది ప్రధాన మంత్రి గారు, తప్పు చేస్తుంది ఆరోగ్య మంత్రి గారు, కానీ శిక్షణ మాత్రం సూపరింటెండెంట్ పడతారు. అందుకని డాక్టర్లు ఎంత కూడా అనుకుంటాను దీంతో పని చేయడం దిక్కువాళ్ళ పని సపరేట్ పోయి బయట
వేసుకుందాం అనే స్థాయికి వచ్చింది. ఈ బాధ భరించలేం మనం, ఈ ప్రెషర్ మోయలేం మనం అనే స్థాయికి వచ్చింది.